గుడ్ మార్నింగ్. మొన్న సాంగ్ లాంచ్కి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ జరిగింది, కానీ ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఐ కుడెంట్ మీట్ యూ గైస్. ఆ రోజు చిన్న కాంట్రవర్సీ జరిగింది. మా సుమగారు ఏదో కామెడీగా అంటే కూడా కొంచెం మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నిశాంత్ ఇలాంతా సుమగారి గురించి తెలిసిందే కదా, కొంచెం ఏదో ఎటకారంగా అన్నారు, దాన్ని ఏం సీరియస్గా తీసుకోకండి, అక్కడతో మర్చిపోయింది. నా సినిమా అంటేనే ఏదో కాంట్రవర్సీ అయిపోతుంది, నేను లేకపోయినా కూడా. సో అది అలా అయింది. ఇవాళ యాక్చువల్లీ ఇంత సడన్గా ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే, సినిమా రిలీజ్ అవుతుంది అది ప్రెస్ మీట్ జనరల్గా దాని గురించి డిస్కస్ చేయడానికి కాదు, సినిమా పోస్ట్పోన్ చేద్దామని ప్రెస్ మీట్ పెట్టాము. సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము, నవంబర్ 10th నుంచి నవంబర్ 24th రిలీజ్ చేద్దామని. మీరు అడిగేలోపు నేనే చెప్తున్నాను, అవును సినిమా ఇప్పటికి 4 సార్లు పోస్ట్పోన్ చేసాము. దాంట్లో 2 సార్లు ఏమో నాకు డేట్ సెట్ అవ్వక, ఐ మీన్ వేరే సినిమాలు పెద్ద సినిమాలు వచ్చి పట్టడం వల్ల అలా డిలే అయింది. దాని తర్వాత కొంచెం మేము కంటెంట్ కరెక్షన్స్ కోసం మేము డిలే చేసుకున్నాము. కానీ ప్రతిసారి కంటెంట్ కరెక్షన్ అనగానే ఏదో డిలే చేయగానే ఏదో కంటెంట్ చూసుకుని వాళ్ళకి డౌట్ వచ్చింది అందుకని డిలే చేశారు అన్నట్టుగా కాకుండా, ఆగస్ట్లో ఒకసారి మేము రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు మేమే డెఫినెట్గా ఆపాము కంటెంట్ కరెక్ట్ చేసుకోవడానికి. సినిమా చూసుకుని దాంట్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అది కరెక్ట్ చేసుకోవడానికి సినిమా ఆపి పోస్ట్పోన్ చేస్తే తప్పేం లేదు కాబట్టి ఆ సెన్స్లోనే అప్పుడు పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు మాత్రం ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా, ఇండియా మ్యాచ్ వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నేను లాస్ట్ ఈ మంత్లో నాకు 2 రిలీజెస్ అయినాయి, మ్యాడ్ లియో, రెండింటి నేను అబ్జర్వ్ చేశాను. ఇండియా మ్యాచ్ రాగానే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోతున్నాయి, అది ఇండియా మ్యాచెస్ అని సండే వస్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వచ్చేది ఏమో సెమీఫైనల్. హోప్ఫుల్లీ ఇండియా ఫైనల్కి వెళ్ళి వరల్డ్ కప్ గెలుస్తుందని అందరూ ఉంది కాబట్టి ట్రెండ్లో నాకు 15 సెమీఫైనల్, 16 సెమీఫైనల్, 19 ఫైనల్ ఉంది. సో అన్నింటిలో రెవెన్యూ దెబ్బతినేస్తుంది, ప్లస్ కాంపిటీషన్లో 4 ఫిల్మ్స్లో వస్తుంది. ఈ టైంలో వచ్చి సినిమాని ఫిల్ చేయడం ఎందుకు అని 24th వెళ్దామని ఒక ఐడియాలో అందరం డిస్కస్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 24th బెటర్ అన్నారని 24th పుష్ చేస్తున్నాం సినిమాని. ఇది ప్రెస్ మీట్ కంటెంట్ నేను ఇవాళ పెడదాం అనుకుంది, మీ డౌట్స్ అని ఉంటే అడగండి. అంటే ఇప్పుడు నేను పోస్టర్ పెట్టి అనౌన్స్ చేస్తే ఎలాగో మీరు ఏంటికి 4 సార్లు పోస్ట్పోన్ అయింది, 5 సార్లు పోస్ట్పోన్ అయింది, సినిమా మీద ఇలా డౌటా, ఇది ఏదైనా మీరే వేసేస్తారు ఎలాగో, అదన్నీ నేనే క్లియర్ చేద్దామని. సార్ సినిమా మీద ఏం డౌట్ లేదు, సినిమా అయిపోయింది, రెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, వైష్ణవుని కొత్తగా చూస్తారు. దాని గురించి ఆమె నేను చెప్పాను కదా, ఈ వరల్డ్ కప్ ఫీవర్ మరీ ఐ ఇప్పుడు నేనే ఉందని కూడా ఇండియా మ్యాచ్ వస్తే ఏం సినిమాకి థియేటర్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను, ఈ మ్యాచ్ చూస్తాను. ఇప్పుడు అందే అంత టైట్ ఉన్నాయి మ్యాచెస్ అన్ని, ప్లస్ ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చాము, అన్ని మ్యాచెస్ ఇంపార్టెంటే కదా క్రికెట్ నచ్చే వాళ్ళకి. జనరల్గా ఇండియన్స్ అంటే క్రికెట్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో ఎందుకు ఆ టైంలో సినిమాని ఇప్పుడు అని. డిస్ట్రిబ్యూటర్ సలహానే కదా, మరి ఎప్పుడైనా వాళ్ళ అదే చూడాలి కదా. కానీ చూస్తున్నాం కదా, లాస్ట్ 2 ఫిల్మ్స్లో 4 వీక్స్లో ఇండియా మ్యాచ్ వస్తే కలెక్షన్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి. దీపావళి సండే వచ్చిందండి, దీపావళి ఇస్ నాట్ హెల్పింగ్ అస్ దిస్ టైమ్. దీపావళి సండే వచ్చింది, ప్లస్ ఆ రోజు టైగర్ వస్తుంది, సో వీ డింట్ వాంట్ షేర్ ద రెవెన్యూ. రెవెన్యూ షేరింగ్ చూసారు కదా దీపావళి దసరాకి ఎలా అయిందో, ఆమె ఎందుకు అలా అన్నాను.